హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా వరకు భారీ విజయాలను అందుకున్నాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ గ్రామీణ నేపథ్యంలో కథను ఇతివృత్తంగా తీసుకుని సుకుమార్ రంగస్థలం సినిమాను అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇక ఇందులో రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రంగస్థలం చిత్రం నుంచి విడుదలైన మొదటి పాటకు ఎంతగా రెస్పాన్స్ వచ్చిందో అందరూ చూశారు. ఇక ఇప్పటికే ఈ పాట 1 కోటికి పైగా వ్యూస్ను దాటి ఎంతో చక్కగా దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం నుంచి 2వ పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రంగా రంగా రంగస్థలానా అంటూ సాగే ఈ 2వ పాట రేపు సాయంత్రం 6 గంటలకు ఈ పాట రిలీజ్ అవుతుందంటూ ఓ టీజర్ను ఇచ్చారు. సెకండ్ సింగిల్ స్నేక్ పిక్ పేరుతో రిలీజ్ అయిన ఈ ప్రమోను డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. మొదటగా శ్రీదేవికి నివాళులు అర్పిస్తూ తొలిపాటకు అంత రెస్పాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు దర్శకుడు, అలాగే సంగీత దర్శకుడు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలైంది. దేవి శ్రీ ప్రసాద్ తన స్టైల్లో ఈ పాటను మొదలుపెట్టాడు. సినిమా నుంచి విజువల్స్ ఏమీ చూపించకపోయినా మూవీ యూనిట్తోనే డ్యాన్స్ వేయించిన తీరు మాత్రం సూపర్గా ఉందని చెప్పాలి. పాట ట్యూన్ కూడా అద్భుతంగా ఉంది. ఇక ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో ఓ వీడియోలో దేవి ఓ బిట్ వినిపించాడు. అది వింటే ఈ సాంగ్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. మొదటి సింగిల్తో ఎంత చక్కగున్నావే అంటూ సమంత అందాలను వర్ణించిన చెవి ఈ పాటలో తన స్టెప్పులతో దుమ్ము రేపబోతున్నట్లు తెలుస్తుంది. ఇక రంగా రంగా రంగస్థలానా అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్స్తో పాటు దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ కూడా అద్భుతంగా ఉంటాయనేసి తెలుస్తుంది. మొత్తానికి రామ్ చరణ్ వేసే మాస్ స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఊగిపోతారనేసి తెలుస్తుంది. ఇక 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకు తగినట్లుగా డిఎస్పి కొట్టిన మ్యూజిక్ అయితే సూపర్బ్ అనాల్సిందే. ఇలాంటి డబ్బుల దరువుకు రామ్ చరణ్ డ్యాన్సులు వేస్తే ఇక ఫ్యాన్స్కు అంతకన్నా ఆనందం ఇంకేం కావాలి. మొత్తానికి రామ్ చరణ్ అందరినీ ఓ రేంజ్లో ఉర్రూతలూగించబోతున్నాడనేసి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.